హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విద్యు వర్ణపటం అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం అయితే ఫస్ట్ ఏంటంటే విద్యుదయస్కాంత వర్ణపటం అంటే ఏంటో తెలుసుకుందాం విద్యుదయస్కాంత వర్ణపటం అంటే ఏంటంటే ఇది వివిధ అవతులలో గల పౌన పుణ్యాలతో కూడినటువంటి విద్యుదయస్కాంత వికిరణాల సముదాయం అని అర్థం ఒక వస్తువు యొక్క విద్యుదయస్కాంత వర్ణపటం అనగా ఏంటంటే ఆ వస్తువు నుండి ఉద్గారమైన లేదా శోషించుకున్నటువంటి విద్యుదయస్కాంతాల వికీరణాల సముదాయం అని వేరొక అర్థం కూడా ఉంటుంది విద్యుదయస్కాంత వర్ణపటాన్ని మనం ఎక్కువగా విజ్ఞాన శాస్త్రంలో వర్ణపట శాస్త్రంలో పదార్థ నిర్మాణమును అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు వర్ణపటంలో వివిధ భాగాలలో గల వికిరణాల సమాచార రంగం వికిరణాలనేవి సమాచార రంగం మరియు ఉత్పాదన రంగంలో కూడా ఉపయోగిస్తారు అదేవిధంగా చూసినట్లయితే తరంగ దైర్ఘ్యం అనేది తరంగ పౌనపుణ్యములకు తరంగ దైర్ఘ్యం తరంగ పౌనపుణ్యములకు విలోమానుపాతంలో ఉంటుంది అందువల్ల గామా కిరణాలు పరమాణు పరిమాణంలో అతి చిన్న భాగం అతి చిన్న భాగమంతా తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉన్నాయి ఫోటాన్ శక్తి తరంగ పౌన పుణ్యమునకు అనులోమానుపాతంలో ఉంటుంది అందువల్ల గామా కిరణంనకు అధిక శక్తి అనేది ఉంటుంది అధిక శక్తి అంటే సుమారుగా బిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి అనేది ఉంటుంది అదేవిధంగా రేడియో తరంగాల యొక్క ఫోటాన్ శక్తి చాలా తక్కువగా ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఫెమ్టో ఎలక్ట్రాన్ వోల్టులు అనమాట ఇంకా ఇంకా చూసినట్లయితే విద్యుదయస్కాంత కిరణాలు విద్యుదయస్కాంత కిరణాలు వీటిలో వివిధ రకాలు ఉంటాయి అవేంటో చూద్దాము విద్యుదయస్కాంత వికిరణాలు విద్యుదయస్కాంత వర్ణపటంలో వివిధ రకాలను సూచిస్తాయి వివిధ రకాల కిరణాల సముదాయంలో వివిధ రకాల వికిరణాలను వాటి తరంగ జరిగే అవతిని బట్టి నిర్ధారించవచ్చు అన్ని రకాల వికిరణములు కలిగినటువంటి వర్ణపటం అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఇంకా విద్యుదయస్కాంత వికిరణాలనేవి కొన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి అవి ఏంటంటే గామా వికిరణాలు ఎక్స్ వికిరణాలు అతినీల లోహిత వికిరణాలు దృగ్గోచర వికిరణాలు ఫిఫ్త్ వన్ వచ్చేసి పరారుణ వికిరణాలు సిక్స్త్ వన్ వచ్చేసి టెరా హెడ్జ్ వికిరణాలు సెక్ సెవెంత్ వన్ వచ్చేసి మైక్రో తరంగ వికిరణాలు ఎయిత్ వన్ వచ్చేసి రేడియో తరంగాలు అని ఈ విధంగా విద్యుదయస్కాంత వికిరణాలు అనేవి వర్గీకరించబడ్డాయి అయితే ఈ వర్గీకరణ వాటి తరంగ దైర్ఘ్య ఆరోహణ క్రమంలో ఉంది ఈ ధర్మం ప్రకారం వివిధ వికిరణాలు వర్గీకరింపబడతాయి ఈ విధంగా ఈ వర్గీకరణ ఖచ్చితమైనదైన వాస్తవంగా పక్కపక్క వికిరణాల పక్కపక్క వికిరణాల మధ్య ఆద్యారోపణం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం విద్యుదయస్కాంత వర్ణపటం దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ లేజర్ను కనుగొన్నటువంటి వారు ఎవరు లేజర్ను కనుగొన్నటువంటి వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చార్లెస్ హెచ్ టౌన్స్ వీరు లేజర్ను కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా అగుపడేటటువంటి కాంతి అంటే సాధారణంగా కనబడేటటువంటి కాంతి తరంగాల తరంగ దైర్ఘ్యం పొడవు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు వందల యాభై నానోమీటర్స్ నుంచి ఆరు వందల యాభై నానోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక శక్తితో ద్రవంలోకి చొచ్చుకొని పోయేవి ఏమిటి అత్యధిక శక్తితో ద్రవంలోకి చొచ్చుకొని పోయేవి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎక్స్ వికిరణం ఎక్స్ వికిరణం నెక్స్ట్ క్వశ్చన్ టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ రకమైనటువంటి కాంతి తరంగాలు వాడతారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరారుణ కిరణాలు నెక్స్ట్ క్వశ్చన్ గాజు ద్వారా తక్కువ వేగంతో ప్రయాణించేటటువంటి రంగును సూచించేది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నీలలోహితం నెక్స్ట్ వన్ వైలెట్ కిరణాలను నిలువరించగలిగింది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ క్రూక్స్ గ్లాస్ క్రూక్స్ గ్లాస్ అనేది వైలెట్ కిరణాలను నిలువరించగలిగినది నెక్స్ట్ క్వశ్చన్ రాడార్లో ఉపయోగించేటటువంటి విద్యుదయస్కాంత కిరణాలు కిరణాలేమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ మైక్రో తరంగాలు మైక్రో తరంగాలు నెక్స్ట్ ఆకాశం నీలి రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ పరిక్షేపణం అనేది కారణం నెక్స్ట్ క్వశ్చన్ వానజల్లు పడినప్పుడు ఇంద్రధనస్సు మనకు కనబడే విధం ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ సూర్యునికి వ్యతిరేకంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ లైట్ తరంగ దైర్ఘ్యం కిరణజన్య సంయోగక్రియకు అత్యంత ప్రభావవంతమైనదిగా తోడ్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నీలం ఆప్షన్ ఫోర్ నీలం నెక్స్ట్ వన్ అతి పొడవైనటువంటి వేవ్ లెంత్ అతి పొడవైనటువంటి వేవ్ లెంత్ ఆన్సర్ వచ్చేసి ఎరుపు నెక్స్ట్ ఏ కిరణాలు ఫోటోలు తీయడానికి లేదా చీకటిలోని వస్తువులను గుర్తించడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఇన్ఫ్రారెడ్ కిరణాలు నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతినీల లోహిత కాంతి ప్రసరణ భూ జీవ జలానికి హాని కలిగించకుండా అతినీల లోహిత కాంతి ప్రసారాన్ని హరింప చేసేవి లేదా వడపోసేవి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ వాతావరణంలోని పొర ఓకే ఇదేంటంటే వాతావరణంలోని ఓజోన్ పొర ఇది సూర్యుని నుండి వచ్చే వచ్చేటటువంటి అతి లోహిత కాంతి ప్రసరణ భూ జీవజలానికి హాని కలిగించకుండా అతి లోహిత కాంతి ప్రసారాన్ని పోసేటటువంటి వడపోసేటటువంటి వడపోసేది నెక్స్ట్ క్వశ్చన్ వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉందని కనుగొన్న వారెవరు ఆన్సర్ కనుగొన్నటువంటి మార్క్స్ వెల్ నెక్స్ట్ క్వశ్చన్ వర్ణముల సరైన క్రమం గుర్తించండి వర్ణముల సరైన క్రమం అదేంటంటే ఫస్ట్ నీలి రంగు నెక్స్ట్ వచ్చేసి ఆకుపచ్చ నెక్స్ట్ పసుపు నెక్స్ట్ అదే నీలి రంగు ఆకుపచ్చ పసుపు పచ్చ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఈ కింది వాటిలో ప్రాథమిక రంగులు ఏమిటి ప్రాథమిక రంగులు అవేంటంటే ఆప్షన్ త్రీ నీలం ఆకుపచ్చ ఎరుపు నెక్స్ట్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ను తీవ్రంగా నలుపు చేసేటటువంటి కిరణాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ దృగ్గోచర కిరణాలు నెక్స్ట్ క్వశ్చన్ కలర్ బ్లైండ్ దోషం గలవారు గుర్తించలేనటువంటిది ఏమిటి గుర్తించలేనటువంటిది ఏంటంటే రెడ్ మరియు గ్రీన్ని వీరు కలర్ బ్లైండ్ దోషం ఉన్నటువంటి వారు గుర్తించలేరు నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ పొర మానవ మనుగడకు ముఖ్యమైనది ఎందుకనగా ఎందుకంటే ఇది అతినీల లోహిత కిరణాల నుండి సంరక్షక కవచంగా ఉంటుంది ఓజోన్ పొర అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో టీవీ ఆపరేట్ చేయడానికి వాడేటటువంటి రిమోట్ కంట్రోల్ యూనిట్ ఉండున్నది ఆన్సర్ ఆప్షన్ టూ సూక్ష్మ తరంగం నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ కిరణాలను కనుగొన్నటువంటి వారెవరు ఎక్స్ కిరణాలను కనుగొన్నటువంటి వారెవరంటే ఆప్షన్ ఫోర్ రాంట్ జన్ నెక్స్ట్ చూద్దాము రక్తరహిత శాస్త్ర వైద్యంలో వాడేది ఏమిటి రక్తరహిత శాస్త్ర వైద్యంలో వాడేది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ లేజర్ లేజర్ అనేది వాడతారు లేజర్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్